ఈరోజు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి ఎంతో అడగగానే మేడం గారు నా మందులను మన్నించి తప్పకుండా నేను వస్తాను అని చెప్పి ఈరోజు హాజరైనందుకు టీజీ మేడం గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ సభా ప్రాంగణంలో పాల్గొన్నటువంటి మన రాజస్థాన్ ఐజీ గారికి, మురళీబాబు సార్ గారికి, మరియు డిఐజీ శ్రీనివాస్ సార్ గారికి, తర్వాత రిటైర్డ్ ఆఫీసర్స్ ఐజీ సార్ శైలజ సారు, నరసింహ సార్ గారికి, మరియు శివకుమార్ సార్ గారికి, మరియు ఈ కార్యక్రమంలో రామచంద్ర గారికి, సారీ నా ఫ్రెండ్ కాబట్టి ఇదే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోమన్ బాబు కానీ, శ్రీనివాస్ కానీ, తర్వాత రిటైర్డ్ ఆఫీసర్స్, ప్రజెంట్ ఆఫీసర్స్ దశరథము, తర్వాత శ్రీమాన్ రెడ్డి, మరియు ఎడాప్ నుంచి వచ్చినటువంటి ప్రతి పేరు పేరున వాళ్లకు స్పెషల్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నా ఊరు నుంచి నా కుటుంబ సభ్యులు అందరూ ఈ సమావేశానికి అత్యుత్సాహంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇప్పుడు నా గురించి నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ సమయభావం వల్ల మరి అందరూ వేరు చూస్తున్నారు కాబట్టి కొంచెం చెప్తాను. నాకు కొంచెం కొద్దిసేపు టైం కేటాయించాలని కోరుకుంటున్నాను. వాస్తవంగా మాది దేవగిరి పట్టణంలో దాదాపు 70% రెడ్డీస్ ఉంటారు. రెడ్డి తర్వాత సాకలి వాళ్ళు, మంగళ వాళ్ళు కానీ, ఎస్సీస్ కానీ కొంచెం కొద్ది కొద్దిగా 100 మంది అట్లా ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి మా ఊర్లో జెపిహెచ్ఎస్ హై స్కూల్, నా ఇంటి నుంచి జస్ట్ పర్లాంగూరులో జెపిహెచ్ఎస్ హై స్కూల్, అది స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళలేదు. మా అమ్మకు అప్పటికి, మా అమ్మ ఇక్కడే కూర్చొని ఉంది, అప్పుడు మేము 5 సంతానం, మరి స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళలేని స్థితి. వాసవ దేవులు ఒక మాకు ఒక ఎకరం కూడా, ఎకరం కాదు అరెకరం కూడా మాకు ల్యాండ్, ఎటువంటి ల్యాండ్ లేదు మా ఊళ్ళో. మరి ఆ స్థితిలో మేము చదువుకోవాలి, మా చెల్లెలను నిలిపియాలి, మా తమ్ముళ్ళని నిలిపియాలి, ఇదంతా ఎట్లా సాధ్యమయ్యేది ఎట్లా అని చెప్పి మా అమ్మకేమో ప్రేమ ఎక్కువ, ఎందుకంటే పిల్లలు నాతోనే ఉండాలి, నా దగ్గరే ఉండాలి, నాతోనే పని చేయాలి అనేటువంటి కోరిక. ఎందుకంటే మరి ఎటువంటి ఆధారం లేనప్పుడు మా అమ్మ కూడా ఆలోచించిన దాంట్లో కరెక్ట్ అనిపించింది నాకు. అటువంటి ఆ స్థితిలో నేను చిన్నప్పుడు అనేకమైన పనులు చేసినప్పటికీ నేనేం చేయాలని చెప్పి చిన్నప్పుడు ఒక ఆలోచన ఉండేది డెఫినెట్గా నాకు. మా ఊళ్ళో ఫారెస్ట్ దగ్గరే ఉంటుంది కాబట్టి నైట్ రాగానే స్కూళ్ళలో ఆ గల్లీలలో నక్సలైట్ ప్రోగ్రామ్ పెట్టింది. ఆ ప్రోగ్రామ్ అనేక మంది వెళ్ళేవారు, కానీ నేను వెళ్ళకపోయేవాడు. ఎందుకు వాళ్ళు ఎందుకు వాళ్ళది ఎందుకు పోవాలి మనం అని చెప్పి నేను ఏ రోజు కూడా ఏ చిన్న ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదు. నాకు లేకపోతే నేను ఏదో నక్సలైట్ గ్రూప్లో పోయి అడవిలో పోయి పారిపోయే స్థాయి వచ్చేదేమో. మరి అటువంటి వాటిని నేను పోకుండా ఆకర్షితులు కాకుండా నేనేం చేశానంటే అప్పుడే ఎస్టీ హాస్టల్ ఉంది, మంచిగా ఫుడ్ పెడతారు, అంటే ఇంటి దగ్గర పని చేస్తేనే తినే స్థాయి అనమాట, పనికి పోకపోతే తినలేము. మరి అటువంటి స్థాయికి పనికి ఎప్పుడు పోవాలా, స్కూల్కి ఎప్పుడు పోవాలి అని చెప్పి హాస్టల్లో ఇక్కడ హాస్టల్ ఉందని చెప్పి హాస్టల్కి పోతే ఆ హాస్టల్లో జాయిన్ కావడం జరిగింది. సిక్స్త్ క్లాస్ వరకే ఊళ్ళో చదివాను, తర్వాత 7th 8th 9th మూలు హాస్టల్లో చదవడం జరిగింది. ఆ హాస్టల్లో చదివిన తర్వాత ఇప్పుడు గ్రేట్ బలరామ్ నాయక్ మా ఎంపీ గారు, అతను నాకు 1 ఇయర్ సీనియర్. ఎప్పుడైతే ఈ ఎక్లైర్ అయితే ఇప్పుడు మనకు జైల్లో వచ్చిన ప్రిజనర్స్ని నాకు ఒక్కోసారి గుర్తొస్తుంది, హాస్టల్లో ఇక్కడ ప్రిజనర్స్ ఒక ప్లేటు, ఒక బెడ్డింగ్ ఏ విధంగా అయితే ఇస్తారో అప్పుడు కూడా చిన్నప్పుడు ఒక ప్లేటు, బెడ్డింగ్, సోపు ఇవన్నీ ఇచ్చేవాడు. ఈ బలరామ్ నాకు ఏం చేశాడంటే నా ప్లేట్ గుంజుకున్నాడు, కొత్త ప్లేట్ అని చెప్పి ప్లేట్ గుంజుకున్నాడు నా చిన్నప్పుడు గుంజుకుంటే. అప్పుడే మా అమ్మ, మా ఊరు నుంచి దేవగిరిపట్నం నుంచి ములుగు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, మా అమ్మ అప్పుడే ఆ బస్సు దిక్కు ఆ ఎండ సమ్మర్ టైంలో తుమికి ఆకులు తింపడానికి
కావ్య ఒకసారి లేపరా. మేము ఒక ఆలోచనతో కావ్య పైకి వచ్చాము. ఒక ఆలోచన ఆలోచించుకుంటూ ఇట్లయితే బాగుండదని చెప్పి ప్రతి హాస్టల్లో చదువుకుంటూ ఒకసారి లేపు నానమ్మ. ఈ స్థాయిలో నానమ్మ లేపు నిలబెట్టు. జరిగింది మీరు నమ్ముతారో నమ్మరో, నా కుటుంబ మా ఫాదర్ 97 చనిపోయినా కూడా కుటుంబ భారమంతా నా మీద పడ్డది. మా ఇద్దరు చెల్లెలు పెళ్లి చేయాలా, మా తమ్ముడు పెళ్లి చేయాలా, మరి ఇవన్నింటినీ తగ్గించుకొని పోతే ఇంత ఏమైనా బాగుంటుందా అని చెప్పి ఆలోచించి ఈ ఉద్యోగం చేస్తుంటూనే వాళ్ళందరికీ ఇప్పుడు మా పిల్లలు చెప్పినట్టుగా నిజంగా వాళ్ళు ఇట్లా వారి మనసులో ఇటువంటి భావన ఉందనిపిస్తుంది వారు మాట్లాడుతున్నారు. కానీ నా ముందు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు తమ తమ్ముడు కొడుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, అతని ఫాదరు వీడు పుట్టిన 1 మంత్కే చనిపోయాడు బండి యాక్సిడెంట్లో. చనిపోతే వాళ్ళమ్మ వాళ్ళింటికి తీసుకొని పోతే నా కొడుకు చనిపోయాడు. నా కొడుకు మా అమ్మకి ఎంత ప్రేమ అంటే మేము వాస్తవం చెప్పాలంటే వాస్తవాలు చెప్పాలంటే ఎవరు మింగులు పడదు. కాబట్టి ఇక్కడ ఇంత బిడ్డలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు చనిపోతే కొడుకు నేను మీరు ఎవరు చూడకుండా కూడా నేను సారుకుంటా అని చెప్పి ఆ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి మా తమ్ముడు కొడుకుని తీసుకొచ్చి ఉన్న దాంట్లోనే ఎంతో అంతో వాడు బాగా నేను ఆలోచించిన వాడు వాస్తవం చెప్పిన వాడు నేను ఆలోచించినట్టుగా వాడు కూడా వీళ్ళేమో ఇట్లా ఈ విధంగా ఉన్నారు. నేను కూడా ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని చెప్పి వాడంతా వాడు ఆలోచించి వాడు మా కుటుంబం కూడా ఉద్యోగం సంపాదించుకోవడం గ్రేట్ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. కాబట్టి ఈ స్థితిని మేము ఈ రోజు కూడా ఏదో ఆ ఊర్లో ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక ఊర్లో ఒక కండలో అనేక మంది ఎంత చదువుకున్నా కూడా దానికో దీనికో బానిస అయిపోయి వాళ్ళ కుటుంబాలు అక్కడికక్కడికి అక్కడే ఉండడం జరుగుతుంది. కానీ మా ఊర్లో మా కుటుంబము నేను వాళ్ళందరినీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్ని సమస్యలు చాలా సమస్యలు వచ్చినాయి నాకు చాలా సమస్యలు వచ్చినాయి. ఎన్ని సమస్యలు అంటే చాలా సమస్యలు వచ్చినాయి చెల్లెళ్ళ విషయంలో కానీ ఏ విషయంలో ప్రతి ఒక్క కుటుంబ విషయంలో తండ్రి ఇంట్లో కానీ చాలా వాటన్నింటినీ స్మూత్గా ఫీల్ చేసుకుంటూ వాళ్ళను ప్లస్ నేను కూడా ఈ స్థాయికి బయటికి రావడం అనేది చాలా నాకైతే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ రోజుకు అందరూ అంటున్నారు నేను తిరిగి ఎన్ని ఎకరాలు భూమి ఉంది ఊళ్ళో ఎన్ని ఎకరాలు లేదు అదే 30 క్వింటల్ మాగాడి. ఆ 30 క్వింటల మాగాడిలోనే మా అమ్మ కానీ మేము కానీ ఆ రైస్లోనే తిని బయటకు వచ్చిన వాళ్ళం. ఈ రోజు కూడా మాకు ఎటువంటి భూమి లేదు వాస్తవం చెప్తుంది నేను ఎటువంటి భూమి లేదు. కాకపోతే కుటుంబాన్ని మాత్రం మంచిగా కాపాడుకున్నాను. అందరూ ఇక్కడ పాప కానీ బాబు కానీ వీళ్ళందరూ బాగా మంచిగా సెటిల్ అయిపోయారు అదే చాలని చెప్పి అనుకుంటున్నాము. వాళ్ళు కూడా నా మీద నమ్మకంతో నా మాటను గౌరవించి నాతో పాటు ప్రయాణించి చూసుకున్నారు కాబట్టి అది నాకు చాలా చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో తమకు తెలుసు సరే మనం వృత్తిపరంగా ఈ డిపార్ట్మెంట్కి వచ్చాము మనం చేసే ప్రయత్నం మనం చేయాలి తప్పదు. కాకపోతే బయటకు వచ్చే సమాజ సేవ చేయాలని ఏం లేదనిపిస్తుంది నాకైతే. ఈ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అనేక చోట్ల నేను ప్రమోషన్లో డ్యూటీ చేసే సమయంలో మా ఊరు నుంచి ఒక ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకొని వాళ్ళ భార్య సూర్యాపేట ఏరియాలో ఉంటే సూర్యాపేట ఏరియాకి వెళ్ళిపోయింది చిన్న చిన్న పిల్లలను వదిలేసి పిల్లలు. అతను మా ఇంటి పక్కన పద్మశాలి అతను సార్ సార్ నన్ను ఎట్లనే చేయండి సార్ నా భార్య ఉండలేదు సార్ పిల్లలు వదిలేసిపోయింది సార్ అనేది పిల్లలను తీసుకొని మా ఇంటికి వచ్చారు. ఎక్కడికి సూర్యాపేట సూర్యాపేట సత్యాల పక్కన మధుసూదన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉండేవాడు నేను. ఆ పిల్లలను మా ఆవిడ తలదూవి మరి ఊళ్ళో నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తాం సాగం చేపించి తలదూవి వాళ్ళని కాపాడి వాళ్ళకి పిలిపించి వాళ్ళ భార్య పిలిపించి పోలీసులు చెప్పి ఈరోజు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఊళ్ళో సంసారం చేసుకుంటూ ఆ పిల్లలు ఇప్పుడు మంచి చదువుకొని మంచి గ్రాడ్యుయేషన్ చేసుకుంటున్నారు. ఇటువంటి చాలా మేము ఎంతో మా మిస్సెస్ కూడా ఎంతో ఆమెకు పాప మామె కూడా ఎక్కడ పడితే అక్కడికి రావడం జరిగింది. వాసమే కొంచెం ఓపిక తక్కువ నాకన్నా కొంచెం ఓపిక తక్కువ ఆ ఓపిక తక్కువ ఉండడం వల్ల ఎవరు చనిపోయి బీపీ షుగర్ రావడం అనేది జరిగింది. అది
ఎప్పుడు నన్ను అంటుంటారు, మీకు చూసిన వచ్చిందంటే మరి ఎందుకు వచ్చిందా, నీ వల్లనే వచ్చిందా, నా వల్ల వచ్చి రావడం అంటే మరి ఉత్తుపడంలో మనం ఎక్కడ పోవాలి రావాలి, సూర్యపడ ఉన్నప్పుడు జమలమడుగు ట్రాన్స్ఫర్ అయిపోతే మా బాబా వచ్చి వాడు నిద్ర పడుకునే ఉంటే వాడు వచ్చి బాబా నీకు జమలమడుగు ట్రాన్స్ఫర్ అయిందట అని చెప్పి ఆ నిద్రలో ఆమె పాప అప్పుడే ఇంట్లో వెళ్ళబడుకోవడము నా వల్ల అయితే ఆ రెండు మాత్రం ఆమెకు వచ్చాయి. కాబట్టి ఇటువంటి జరిగిన ఈ డిపార్ట్మెంట్ లో నేనైతే ఒకటే, ఈ డిపార్ట్మెంట్ చాలా మంచి డిపార్ట్మెంట్, బయట డిపార్ట్మెంట్ లో పోలిస్తే మన డిపార్ట్మెంట్ ప్రజల డిపార్ట్మెంట్ చాలా మంచి డిపార్ట్మెంట్. పిల్లలను చదువుకోవచ్చు, చదివించవచ్చు, సిటీలలో మనం ఉద్యోగాలు చేయొచ్చు, ఎంతో దూరం పోకుండా మనం మన కుటుంబాన్ని చూసుకుంటూ, తల్లిదండ్రులను చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ ఉద్యోగం చేసే అవకాశం ఈ డిపార్ట్మెంట్ లో ఉంది. దీన్ని మాత్రం ఎవరు కూడా కించపరచుకోవద్దని దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు. ఇటువంటి జర్నీని మేము కొనసాగించినందుకు మాకు మా డీజీ గారు అని మా ఐజీ గారు ఎన్నో సందర్భాల్లో ఏమైనా మేము గోటిపరంగా కానీ ఎప్పుడే నేనైతే ఈ డిపార్ట్మెంట్ ఎవరితో పుట్టాలనుకోవద్దు, కాకపోతే కొన్ని కొన్ని సందర్భంలో మాకు కూడా ఈ హక్కు ఉంది కదా అని కొంచెం గట్టిగా మాట్లాడే ఒకటి రెండు సందర్భాల్లో అదేవల్ల మేము తప్పుగా భావిస్తు తప్పుగా అనిపిస్తే క్షమించాలని డిపార్ట్మెంట్ అందరూ క్షమించాలని చెప్పి పెద్దలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగుస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా ఇన్స్పిరేషనల్ ఇన్ఫర్మేషన్. అలాగే ఈ కార్యక్రమంలో మరొక దశ సన్మాన కార్యక్రమం. ఇప్పుడు శ్రీ సన్మయ్య గారి దంపతుల్ని